కానీ ఆ చెక్క ఉంది కదా సిస్టమ్ గానీ ఉండాలండి. రాళ్ళు రాళ్ళు వేసి చెక్కాలో వీళ్ళు ఇరిగేషన్ అదేంటి గాబ్రిల్ ఏంటంటే టెక్నాలజీ చెక్కాలతోటి ఇప్పుడు దాన్ని అక్కడ అటు అట్టు బొంద కనపడుతుంది కదా ఆ ప్లాస్టిక్ సేసాల పక్కన ఎదరా ఇక్కడ ఇక్కడ ఆ ప్లేస్ లోకి అంతే అక్కడ ఇదిగా అరే తమ్ముడు ఇంకా ఫ్రంట్కే ఇంకా ఫ్రంట్కే అరే బాబు ఇక్కడ పని అవుదా అరే తమ్ముడు తమ్ముడు ఇది ఎందులోంచి పడి చిక్కకుండా మూటలు వేసుకొచ్చా ఇందులో మూట పడ్డది. అకాల వర్షాలు అవుతాయినవి ఏదైతే కృష్ణ వరద గత 30-40 సంవత్సరాల్లో చూడలేనిటువంటి ఫ్లడ్ వాటర్ మరి ఏదైతే రీచ్ అవుతూ ఉందో దాంతో మరి ఈవేళ పర్టికులర్గా ఏదైతే కృష్ణా ఫ్లడ్తో పాటుగా బొడలేరు కూడా పొంగి ఏదైతే బొడలేరుకు సంబంధించినటువంటి డైవర్షన్ ఛానల్ ఏదైతే ఉందో ఒక 3 చోట్ల గండ్లు పడి అటు టౌన్లోకి వాటర్ చేరుకుని ఏదైతే అక్కడ జనజీవనానికి ఏదైతే ఇబ్బంది జరిగిందో నిన్న నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు కూడా స్వయంగా కలెక్టరేట్లోనే బస చేసి పర్యవేక్షణ చేస్తూ ఆ యొక్క స్థితిగతులన్నింటినీ కూడా మళ్ళీ యథాస్థితికి తీసుకురావడానికి ఆయన ఎక్కడికక్కడ మానిటరింగ్ చేస్తూ ఎవరైతే అధికారులు కూడా సెక్రటరీ ఏదైతే సచివాలయ లెవెల్లోనూ డివిజన్ లెవెల్లోనూ కూడా తీసుకోవడం ఐఏఎస్ ఆఫీసర్స్ని కూడా ఇన్ఛార్జెస్గా పెట్టుకోవడం ఎవరైతే వరద ప్రభావం లేనిటువంటి జిల్లాల్లో ఉన్న మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా ఇక్కడ ప్లేసెస్లో అకామిడేట్ చేసి ఎప్పటికప్పుడు రెస్పాన్సిబిలిటీ తీసుకుని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా పరిస్థితులు చక్కదిద్దాలని ఆలోచనతో ప్రభుత్వం పనిచేస్తుంది. అందులో భాగంగా ఏదైతే బొలగనీరుకు సంబంధించినటువంటి ఆ బ్రీచెస్ ఏదైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళడానికి మార్గం కూడా లేకపోతే నిన్న యుద్ధప్రాతిపదిన రాత్రి ఫ్లడ్ లైట్స్ కూడా పెట్టుకుని ఆ కెనాల్కి కొట్టుకుపోయినటువంటి అప్రోచ్ రోడ్ను కూడా రాత్రికి రాత్రి నిర్మాణం చేసుకోవడం జరిగింది. ఈరోజు అప్రోచ్ రోడ్స్ కూడా క్లియర్ చేసుకుని ఏదైతే ఈరోజు మధ్యాహ్నానికి కనీసం ఆ బ్రీచెస్ దగ్గరికి ఆ మెటీరియల్ని డంప్ చేసుకోగలుగుతామనేటువంటిది కలుగుతుంది. అట్లీస్ట్ ఆ బ్రీచెస్ని మనం ఈవేళ రేపట్లో కంట్రోల్ చేసుకోగలిగితే కొంత బొడగనీరు నుంచి ఆ యొక్క టౌన్లోకి వాటర్ రాకుండా నిలుపుదల చేయగలుగుతాం. అదేవిధంగా అట్ ద సేమ్ టైం ఏదైతే ఇప్పుడు కరగట్టు ఏదైతే ఉందో మరి కరగట్టుకు కూడా నిన్న సాయంత్రం ఏదైతే ఇక మంత్రిన సత్యనారాయణ రాజు ఆశ్రమం దగ్గర అవుట్ స్లీవ్స్ ఏదైతే ఉందో మరి గత 4-5 సంవత్సరాల మెయింటెనెన్స్ లేక ఆ డోర్లు కూడా మరి కొట్టుకుపోయినటువంటి స్థితిలో ఏదైతే రాత్రి నుంచి కూడా పెద్ద ఎత్తున ఇక్కడ రైతులు కూడా వచ్చి అధికారుల సహకారంతో పెద్ద ఎత్తున పనులు చేసినప్పుడు యుద్ధ ప్రాతిపదిన మరి ఆగినట్టే ఆగి మళ్ళీ ఒక అరగంట గంటకి ఆ ప్రెజర్కి మళ్ళీ వాటర్ యథావిధిగా మరి పోతూ ఉన్నటువంటి పరిస్థితి. అందుకే మళ్ళీ ఇప్పుడు ప్రత్యామ్నాయ ఏర్పాట్ల ద్వారా ఈ అవుట్ స్లీవ్స్ని కంట్రోల్ చేయాలి అని అదేవిధంగా ఇప్పుడే రాయపూడి దగ్గర కూడా కొంత వాటర్ కూడా బ్రీచ్ అవుతున్నట్టుగా తెలుస్తూ ఉన్నటువంటి పరిస్థితి. దాన్ని కూడా కంట్రోల్ చేయడానికి అంటే ఇట్లా ఎప్పుడూ లేనటువంటి విధంగా అంటే గతంలో 1998లో ఏదైతే హైయెస్ట్ ఏదైతే కృష్ణాకు వచ్చిందో అంతకు మించి ఈవేళ 11,30,000, 30,000, 51,50,000 ఏదైతే హైయెస్ట్ ఏదైతే ఫ్లడ్ వచ్చిందో దానివల్ల ఇటువంటి ఇబ్బందులన్నీ కూడా ఎదుర్కొంటూ ఉన్నాం. ఏదేమైనప్పటికీ కూడా ఇటువంటి క్రైసిస్ మేనేజ్మెంట్ వచ్చినప్పుడు దాని మీద బాగా ఎక్స్పీరియన్స్ ఉండి ఉన్నటువంటి నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు కానీ ఎక్స్పీరియన్స్ అంటే లాస్ట్ టైం కూడా మనం చూసాం ఒక రాజమండ్రిలో ఏదైతే ఆ రోజుల్లో గోదావరి జిల్లాలో తుఫాన్ అతలాకుతలం చేస్తే గోదావరిలోని ఒక రాజమండ్రిలోని ఒక మినీ సెక్రటరీయట్ పెట్టుకుని వారం రోజుల్లో పరిస్థితులు చక్కదిద్దారు. అదేవిధంగా వైజాగ్లో ఉదూత్తు తుఫాన్ వస్తే వారం రోజులు అక్కడ ఉండి పరిస్థితులు చక్కదిద్దారు. అదేవిధంగా ఈరోజు కూడా కలెక్టరేట్లోనే ఆయన బస చేసి పరిస్థితులు చక్కదిద్దుతూ ఉన్నారు. మధ్యాహ్నానికి కృష్ణా వాటర్ కొంచెం ఫ్లడ్ తగ్గుముఖం పట్టచ్చు అనేటువంటిది కనిపిస్తూ ఉంది. అంచేత మధ్యాహ్నం నుంచి తగ్గుపడితే 1-2 రోజుల్లో పరిస్థితులను చక్కదిద్దడానికి అందరం కూడా ఫీల్డ్లోనే ఉండి రాత్రులు కూడా ఎవరు కూడా నిద్రపోకుండా ఏటుగొట్ల మీదనో కాలగొట్ల మీదనో లేదంటే నిర్వాసితులు ఎవరైతే పాపం బాధితులు ఉన్నారో వాళ్ళకి సహాయ కార్యక్రమాలు అందరం కూడా పునరంకితమైనటువంటి పరిస్థితి.